చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సీనియర్ హీరోలు అయిన వీళ్ళంతా ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు, అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. సక్సెస్ రేటు అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అవ్వచ్చుగాక, కానీ సినిమా ఆఫర్లను దక్కించుకోవడంలో మాత్రం కుర్ర హీరోలకు ఈ సీనియర్ హీరోలు ఏమాత్రం తీసుకోవడం లేదు. ఇప్పుడు వీళ్ళందరి చేతుల్లోనూ సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఆసక్తికర విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ నలుగురు హీరోల తాజా సినిమాల్లో ఏ హీరో సినిమా టీవీలో వస్తే టీఆర్పీ రేటు అదిరిపోయే రేంజ్లో వచ్చింది, ఏ సినిమా బుల్లితెరపై అంటే టీవీలో దుమ్ము రేపింది అనేది చూద్దాం. మొదటిగా చిరంజీవి గారి సినిమాను చూద్దాం. చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. అయితే గాడ్ ఫాదర్ సినిమా ఇంకా ఓటీటీలో కూడా రాలేదు. సో అంతకుముందు వచ్చిన ఆచార్య సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. అవును, ఆచార్య సినిమా థియేటర్లలో వచ్చింది, ఆ తర్వాత ఓటీటీలోనూ వచ్చింది. తాజాగా అంటే అక్టోబర్ 23 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ టీవీలో కూడా వచ్చింది. అంటే 2022 ఏప్రిల్ 29 థియేటర్లో విడుదలైన ఈ సినిమా టీవీలోకి రావడానికి 6 నెలలు పట్టిందన్నమాట. సరే, మరి టీవీలో వచ్చింది సరే, దీనికి ఎంత టీఆర్పీ వచ్చిందో తెలుసా? అక్షరాల 6.30. అవును, జెమినీలో ప్రసారమైన ఈ ఆచార్య సినిమాకు దక్కిన రేటింగ్ అది, టీఆర్పీ అది. అఫ్కోర్స్ ఇదేమంత గొప్ప రేటింగ్ ఏమీ కాదు. చిరంజీవి పాత సినిమాలో అయిన ఠాగూర్, ఇందిరా వంటి సినిమాలను ప్రసారం చేసినా కూడా ఈ పాటి రేటింగ్ వస్తూ ఉంటుంది. సో థియేటర్లలోనే కాదు, టీవీలో కూడా ఆచార్య సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదన్నమాట. ఇక బాలకృష్ణ లేటెస్ట్ సినిమా గురించి చెప్పుకుందాం. బాలయ్య సినిమా వచ్చి దాదాపుగా 7 అవుతుంది. అప్పుడెప్పుడో పోయిన 7 డిసెంబర్ 2 అఖండ సినిమాను బాలయ్య తీసుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ సినిమా రాలేదు. వచ్చే 7 సంక్రాంతికి వీరసింహారెడ్డి రూపంలో రాబోతున్నాడు. అఖండ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసింది. ఈ సినిమా ఈ 7 ఏప్రిల్ 10 స్టార్ మాలో మొట్టమొదటిసారి ప్రసారమైంది. అంటే థియేటర్లలో విడుదలైన 5 నెలల తర్వాత టీవీలో అఖండ సినిమా రిలీజ్ అయింది. మరి మొట్టమొదటిసారి స్టార్ మాలో రిలీజ్ అయిన అఖండ సినిమాకు వచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా? అక్షరాల 13.31 టీఆర్పీ. అవును, ఓ రకంగా చెప్పుకోవాలంటే ఆచార్య సినిమా కంటే డబుల్ రేటింగ్ను అఖండ సినిమా దక్కించుకుంది. అఫ్కోర్స్ ఆచార్య సినిమా ఫ్లాప్ అయితే అఖండ సినిమా హిట్. సో హిట్ సినిమాకి ఎక్కువగా రేటింగ్ ఉండడం అనేది కామనే. ఇది బాలయ్య సినిమా అఖండ దక్కించుకున్న టీఆర్పీ లెక్కలు. ఇక మన విక్టరీ వెంకటేష్ గారి గురించి కూడా చెప్పుకుందాం. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా F3, దాంట్లో వరుణ్ తేజ్ ఉన్నప్పటికీ మేజర్ పోర్షన్, మేజర్ హైలైటే వెంకీ గారి, కాబట్టి హిట్ అయినా ఫట్ అయినా ఆయన ఖాతాలో కూడా చెప్పుకోవడం కామనే. ఈ F3 సినిమా May 27 థియేటర్లలో రిలీజ్ అయింది. F2 ఆకట్టుకుంటున్న రేంజ్లో అయితే F3 సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది. తొందరగానే దీని కలెక్షన్లు మందగించాయి. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ను ఈ సినిమా ముట్టగట్టుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసుకుంది. జీ తెలుగులో ఈ సినిమా మొట్టమొదటిసారి ప్రసారమైంది. May 27 ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే 4 నెలల తర్వాత September 18 ఈ సినిమా మొట్టమొదటిసారి జీ తెలుగులో ప్రసారమైంది. ఈ సినిమాకు దక్కిన టీఆర్పీ రేటింగ్ ఎంతో తెలుసా? అక్షరాల 8.26 టీఆర్పీ. అవును, ఆచార్య సినిమా కంటే కాస్త పర్లేదు, చిరు సినిమా కంటే ఈ సినిమానే ఎక్కువ మంది జనాలు చూశారని ఈ టీఆర్పీతో అర్థమైపోతుంది. కాకపోతే అఖండ సినిమా కంటే F3 సినిమా టీఆర్పీ అయితే చాలా తక్కువ. ఇది F3 సినిమా టీఆర్పీ లెక్కలు. ఇక నాగార్జున గురించి చెప్పుకుందాం. నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది గోస్ట్. ఇది ప్రస్తుతం ఓటీటీలోనే ఉంది. ఇది టీవీలోకి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. సో అంతకంటే ముందు రిలీజ్ అయిన బంగారరాజు సినిమా గురించి చెప్పుకోవాలి. బంగారరాజు సినిమా 2022 జనవరి 14 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సంక్రాంతి రేసులో మంచి కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ తెలుగు సంపాదించింది. ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయితే 3వ నెలలోనే అంటే మార్చి నెలలోనే టీవీల్లోకి వచ్చేసింది. March 27 బంగారరాజు సినిమా మొదటిసారి జీ తెలుగులో ప్రసారమైంది. ఈ సినిమాకు వచ్చిన టీఆర్పీ అక్షరాల 14. అవును, 14 టీఆర్పీని బంగారరాజు సినిమా సంపాదించింది. అంటే అఖండ సినిమా కంటే కాస్త ఎక్కువే అనమాట. సో ఈ నలుగురు హీరోల సినిమాల్లో టీవీల్లో వచ్చిన లేటెస్ట్ సినిమాల లెక్కల్లో నాగార్జున సినిమా మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో కాస్త తక్కువ పాయింట్లతో తేడాతో బాలయ్య సినిమా ఉంది. ఇక 3వ స్థానంలో వెంకీ సినిమా, 4వ స్థానంలో చిరంజీవి సినిమా ఉన్నాయన్నమాట. ఇవి నలుగురు హీరోల సినిమాలకు దక్కిన టీఆర్పీల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.